ైకో జగన్మోహన్ రెడ్డికి బట్టలు నొక్కి 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 కొంచెం విసుగొచ్చి ఈ మధ్యన కొత్తగా అంటించడం స్టార్ట్ చేశాడు అది అందరికీ తెలిసిందే ఒక దిక్కుమాలిన ప్రోగ్రాంకి ఒకటి శ్రీకారం చుట్టి ప్రజల డబ్బుతో అతని తాలూకా సైకో ఆనందాన్ని పొందటానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి మసిపూసి మారేడికాయ చేయటానికి ఇచ్చి అది కూడా ఏంటంటే సంచులు ఇచ్చి బ్యాగులు ఇచ్చి అనికన్నా చాలా పాష్గా ఉంది దానికన్నా సంచులు ఇచ్చి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలని రోడ్డు మీద వదిలాడు వీళ్ళతో పాటు ఇంకో మిగతా వన్ సెవెంటీ ఫైవ్ కాన్షియన్షస్లో ఉన్న ఇన్ఛార్జెస్ని అదేవిధంగా వాళ్ళ తాలూకా కోఆర్డినేటర్స్ని వాళ్ళ తాలూకా బంధుగణాన్ని వైసీపీ బంధుగణాన్ని అంతటినీ రోడ్డు మీద పంపించి వీళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలని చెప్పి వాలంటీర్ సిస్టమ్ని కూడా వాటికి అటాచ్ చేశాడు విషయం ఏంటంటే చేసేదే పని ఆ పని చేసేదానికి మళ్ళీ వెనకాతల ఇంతమంది బంధువర్గం నేను మొన్న అన్నాను ఈ నూట యాభై ఒక మందిలోని కూడా కొంతమంది బామ్మర్దులు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద ఏక కూడా వాళ్ళనివ్వకుండా ఉండే బామ్మర్దులు అనమాట వాళ్ళు వాళ్ళ చేత బూతులు తెట్టించడం ఇవన్నీ నాలుగు సంవత్సరాల కాలంలో జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు యాక్చువల్గా వాలంటీర్లు అనేసరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన జాబుల్లోని వన్ ఆఫ్ ద జాబ్స్ అంటే మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడంలో ఐదు వేల రూపాయలు తీసుకునే వాలంటీర్ని కూడా ఆ జాబితాలోనే చూపించేసి మేము ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రగల్భాలు పలికే పరిస్థితి అంటే సుమారుగా ఒక వాలంటీర్లకి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ఆ పన్నుల్లో చెత్త పన్నుంది నీటి పన్నుంది ఇంటి పన్నుంది ఆస్తి పన్నుంది రకరకాల అన్ని రకాల పన్నులు రూపైన తీసుకున్న డబ్బుల్ని వాళ్ళ వాలంటీర్లకి అంటే సాధారణంగా వైసీపీ కార్యకర్తలు ఎందుకంటే సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సభల్లోని వాలంటీర్ల విషయం గురించి ప్రస్తావించిన వచ్చేసరికి వాళ్ళందరూ మన కార్యకర్తలే అని చాలా క్లియర్గా చెప్పుకున్నారు సో వాళ్ళ కార్యకర్తలకి జీతాలు ఇచ్చి అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముని వాళ్ళకి జీతాల రూపంలో ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల కింద ఒక ముద్ర వేసి ఈరోజు ప్రజల మధ్యకి పడిపించారు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రూపాయి డబ్బులు తీసుకున్నా కూడా రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా ప్రజలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే విధంగా ఏ ఉద్యోగైనా ఉండాలి కానీ ఈరోజు వాలంటీర్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎంబీఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంసీఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీల దగ్గర నుంచి చూసుకుంటే పీజీల వరకు రకరకాల చదువులు చదువుకున్న వాళ్ళందరిని కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి తోసేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ స్టిక్కర్ల నిర్ణయం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్ ఏమైపోతుందో అని ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు రూపాయి రూపాయి జీతం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళని ముద్ర వేసుకున్న తర్వాత ఈరోజు ఒక పార్టీకి సంబంధించిన ఒక స్టిక్కర్స్ని అంటించే కార్యక్రమం కానీ ఆ సంచులు చూస్తే అంటే దాని మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ డ్యాంప్లమ్ ఉండదు ఆ ప్ర వాళ్ళ తాలూకా జెండా రంగులు ఉంటాయి ఆ స్టిక్కర్ మీద జెండా రంగులు ఉంటాయి వీటన్నిటినీ కూడా వాటి మీద ఉపయోగించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది యాక్చువల్గా మనం చా సాధారణంగా ఒక యాక్ట్ ప్రకారం అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ ద డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొవిషన్ ఆఫ్ ఆబ్సెన్స్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ సెవెన్ యాక్చువల్గా వాళ్ళు ఎక్కడా కూడా అబ్జెక్షనబుల్ ప్లేసెస్లో కానీ ఇష్టం లేకుండా కూడా ఎక్కడా కూడా స్టిక్కర్లు అంటించకూడదు అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోని రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు చేయకూడదని చాలా క్లియర్గా యాక్ట్లన్నీ పనిచేస్తున్నాయి ఈ యాక్ట్ అనేసరికి గుర్తు రావాలి సాధారణంగా ప్రజాస్వామ్యం అందులో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రకారం మనం ఆలోచించుకుంటే కూడా ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని ఉంటుంది కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి జగన్ చే జగన చేత జనగన్ కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది ఇది భారతదేశ ప్రజాస్వామ్యం ఆంధ్ర ప్రజాస్వామ్యం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం కాదు జగన్ ప్రజాస్వామ్యం అయిపోయిన దుస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది దానికి తోడుగా ఈరోజు ఆ దిక్కుమాల స్టిక్కర్లు అన్నీ కూడా పాపం ఎంతో భవిష్యత్తు ఉంది ఈ ఐదు వేల రూపాయలకేళ్ళకి జీవితం గడిచిపోదు కదా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఆ టైంలో ఈ వాలంటీర్ సిస్టంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండిద్ది మాకు అటువంటి అప్పుడు వీళ్ళు చేసిన వ్యధో పనుల వల్ల జైలు శిక్షలకు కూడా అనుభవించే పరిస్థితి ఈరోజు వాలంటీర్లకు ఉంది నేను వాలంటీర్లకు పక్షాన్ని మాట్లాడుతున్నాను నేను ఈరోజు అయితే రాజకీయం మాట్లాడడానికి ప్రెస్ మీందుకు వచ్చి వాళ్ళని బెదిరించట్లే మీరు యాక్ట్లు చూసుకోండి సివియర్గా పనిష్మెంట్ ఉంది జైలు శిక్ష ఉంది ఒక్కసారి గనక జైలు శిక్ష కనుక పడితే మీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని వాలంటీర్స్ని కూడా వాన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు మాకు వచ్చిందంటే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఏ రేంజ్లో ఉందో మనకు అర్థం అవుతుంది ఇకపోతే నిన్న మొన్న చూశాను ఆ స్ప స్టిక్కర్ గురించి నేను కూడా మాట్లాడా లో గురించి మాట్లాడేటప్పుడు నువ్వే ఏంటది ఆ జగన్ అన్న పదం ఉపయోగించినా కూడా వీళ్ళు మాకు ఎలా ఉంటుందంటే పరిస్థితి అది కూడా ట్రోల్ చేస్తారు మా నమ్మకం నువ్వే మా సైకో జగన్ ఎందుకంటే నేను జగన్ అన్న క్లియర్గా ఎందుకు అనట్లేదంటే అది కూడా ట్రోల్ చేస్తారు అనితే ఇలా అనింది అని అలాంటి పేటిఎం బ్యాచ్ ఆ పేటిఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మా నమ్మకం నువ్వే ఆట మా భవిష్యత్తు నువ్వే ఆట ఆ పక్కన సైకో జగన్ సైకో జగన్ అసలు ఎలా నమ్మాలి నేను ఒకటి చిన్నది అడుగుతున్నా ఇదే సేమ్ స్టిక్కరు ఎక్కడికో అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇల్లులన్నీ పక్కన పెట్టండి షర్మిలా గారి ఇంటికెళ్ళి షర్మిలా ఇంటి గోడ కంటించే దొమ్మ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ కో బ్యాచ్కి కానీ నమ్మకం అందరికీ నమ్మకమే కదా అదేవిధంగా సునీత గారు అదేనండి రెడ్డి గారి చెల్లి కూతురు మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా బాబాయ్ కూతురు చెల్లి ఆవిడి ఇంటికి వెళ్ళి మా మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు నువ్వే అనేది స్టిక్కర్ అంటించారు కదా ఆ స్టిక్కర్ తీసుకెళ్లే ఆలోచన కానీ స్టిక్కర్ తీసుకెళ్లి అంటించే దమ్ము కానీ మాట్లాడితే దమ్ము దమ్ము అని మాట్లాడుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రెండు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎవరింట్లో కాదనండి బాబు నేను చెప్పేది సొంత చెల్లి బాబాయ్ కూతురు ఇంకొక చెల్లి వీళ్ళిద్దరి ఇంట్లోకి వెళ్ళి అంటించే కార్యక్రమం కానీ చేయమనండి నిజంగా దమ్ముంటే అప్పుడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి ఎస్ మేము కూడా రావాయి అంటించుకోవాయి అని మేమే చెప్తాం మేము అందరం కూడా అసలు నమ్మకం అనేది నీ ఇంట్లో వాళ్ళకే నీ మీద నమ్మకం లేదు నీ నీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది నీ వల్ల అని చెప్పి ఆలోచిస్తున్నారు అటువంటిది పోయి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నీ తాలూకా పైత్యాన్ అంతటినీ రుద్దేసి నీ తాలూకా నమ్మకం అని చెప్పి వాళ్ళు నమ్మాల్సింది పోయి నువ్వే తీసుకెళ్లి వాళ్ళ మీద నెత్తి మీద రుద్దేసే పరిస్థితి తీసుకొస్తున్నావంటే అది కూడా ప్రజల సొమ్ముతో ఇంతకన్నా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి సంచులు కుట్టించిన దానికే ప్రజల సొమ్మె స్టిక్కర్లు అంటించిన దానికే ప్రజల సొమ్మె స్టిక్కర్ల తాలూకా ప్రింటింగ్కి ప్రజల సొమ్మె ప్రజల సొమ్ము చేత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఇళ్ల మీదకెళ్ళి నా నమ్మకం నువ్వే జగనన్నయ్యా అని స్టిక్కర్లు ఇళ్ళిళ్ళు అంటిస్తారట అసలు నిజంగా ఎంత ఫూలిష్ ప్రోగ్రామ్ చెప్పండి అది నాలుగు సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి వస్తే నీ మనుషులు వస్తే హారతి పట్టి నీరాశనాలు పట్టాలి వేరేగా నా నమ్మకం నువ్వే అని చెప్పి స్టిక్కర్లు అంటించుకోకర్లే ఓ స్త్రీ రేపురా అన్నట్టుగా స్టిక్కర్లు అంటించుకోకర్లే ఎవడు కూడా ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది ఓ స్త్రీ రేపురా అని చెప్పి అంటించేవారు అలా ఉంది ఈరోజు దిష్టిబొమ్మలు కూడా అవసరం లేకుండా ఒక దిష్టిబొమ్మల పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా స్టిక్కర్లు అంటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళలందరి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి చెప్తున్నా చాలా చాలామంది ఇంకా పిలిచి అంటించేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోకి ఒకటి కాదు రెండు మూడు అంటిస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఒకసారి ఓ పని చేయండి అసలు మీరు అన్ని అంటించారు నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఒకసారి వెళ్ళి కౌంట్ చేసుకోండి రండి ఎంతమంది ఉంచారు ఎంతమంది పీకేశారండి అంటే ఇంక మిమ్మల్ని లిటరల్గా తన్నలేక చీపుర్లు ఇచ్చి కొట్టలేక మీరు అంటించిన స్టిక్కర్లని తీసి పడేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అసలు దేనికి నమ్మాలి ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా దేనికి నమ్మాలి నువ్వు చెప్పిన అబద్ధాలు ఒక్కటి కూడా నిజం కాకుండా ఉన్నందుకు నమ్మాలా ఒక అపరిచితురైపోతాడండి జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఒకలా ఊహి చూడండి ఎలక్షన్ తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూడండి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఎలాగంటే అబద్దాలని అవలోకగా మాట్లాడేసి అసలు నాన్ స్టాప్గా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి అందులోని కూడా నెత్తి నెత్తిగా మాట్లాడుతూ అందులోని కూడా తప్పులు దొరికించుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏ టైప్ ఆఫ్ అపరిచితున్నో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అక్కడ మాట్లాడేటప్పుడు ఎంత తీయని పలుకులు మాట్లాడాడంటే అరే మద్యపాన నిషేధం నేను దశలవారీగా చేసేస్తాను ఓన్లీ ఐదు నక్షత్రాల హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఐదు నక్షత్రాల హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాను సూట్లు బూట్లు వేసుకున్నవాడు మాత్రమే అక్కడికి వెళ్ళి తాగలడు ఆడపిల్లల తాలూకా బుద్ధి జ్ఞానం ఉండుంటే గనక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చేయాలి అని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు వచ్చేసరికి ఆ మద్యపాన నిషేధం నవరత్నాల్లో ఉంది ఈ రోజు మళ్ళీ సేమ్ నవరత్నాలు పోస్టర్ లెక్క నుంచో అక్కర్లేదు సాక్షి దగ్గర నుంచో లేకపోతే వైఎస్ఆర్సిపి వెబ్సైట్ నుంచో బయటకు తీస్తే ఆ మద్యపాన నిషేధం కాస్త మద్య నియంత్రణ అయిపోయింది దేనికి నమ్మాలి నిన్ను ఎలా భవిష్యత్తు అనుకుంటాం మేము నిన్ను ఎవరు అనుకుంటా నేను భవిష్యత్తు అని అంటే ఆ రోజు మధ్యపాన్ నిషేధం అని చేసి కేవలం మద్య మద్యమ ద్వారా వచ్చే నిధుల ద్వారానే అమ్మఒడి ఆసరా చేయుత రకరకాలైన దిక్కుమాల సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నావంటే లిటరల్లీ ఆడబిడ్డల మాంగల్యాలతో ఈరోజు ఆడుకుంటూ వాళ్ళ మాంగళ్యాలు తెంపేస్తూ చచ్చిపోయిన వాడు రక్త మాంసాలతో వచ్చిన సొమ్ముని ఈరోజు తీసుకొచ్చి అమ్మఒడి అని చెప్పి ఆడబిడ్డకి ఇస్తావా తండ్రి తాగితేనే తల్లికి అమ్మఒడి కొడుకు తాగితేనే ఇక్కడికి వచ్చి దీవెన మళ్ళా తండ్రి తాగితేనే అక్కడికి వచ్చిన ఉంగు సంక్షేమ కార్యక్రమం మించి ఒక పరిశ్రమ తీసుకొచ్చావా లేకపోతే ఒక ఏదైనా ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చావా ఎవరికైనా ఉపాధి అవకాశాలు తీసుకొచ్చావా దేనికి నిన్ను నమ్మాలి ఒక్క దీని క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి మళ్ళా అంటున్నా ఎవరికైనా దమ్ముందా వైసీపీలో ఉన్నవాడికి ఎవరికైనా ఈరోజు పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయి అంటే అరే ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా నోట్ రోడ్డు మీద కాల్ కో పీకల కోసం చంపేస్తున్నారు పొడిచి చంపేస్తున్నారు చిన్న బిడ్డలకి సైతం రక్షణ లేకుండా పోయింది ఈరోజు వైజాగ్ వైజాగ్లోని శ్రీహరిపురంలో ఒక అమ్మాయిని కత్తితో పొడిచేశాడు ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి దిశ చట్టాన్ని చట్టబద్ధత చేయబోయే స్వామి అంటే మూడు సంవత్సరాల నుంచి ముప్పై సార్లు ఢిల్లీ వెళ్ళేవు కానీ ఒక్కసారైనా దిశ చట్టం గురించి మాట్లాడలేనోడివి నిన్ను ఆడపిల్లలు ఎలా నమ్మమంటావు ఆడవాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మమంటారు మా భవిష్యత్తు నువ్వే మేము ఎలా మాట్లాడుకోగలం దీనికి ఎవడైనా సమాధానం చెప్పగలరా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలన్నీ తగ్గించేస్తా విద్యుత్ ఛార్జీలన్నీ తగ్గించేస్తా అని రెండు చేతులు పెట్టి ఇటొక సీఎంని అని ఇటొక సీఎం కూర్చోబెట్టుకొని ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడిన నీ అబద్ధపు మాటలు నువ్వు మర్చిపోయావేమో గూగుల్ మర్చిపోదు మర్చిపోతుంది మనకి అబౌట్ కరెంట్ ఛార్జెస్ జగన్ వర్డ్స్ అనేది కొట్టండి కరెక్ట్ అదే వచ్చింది ఈ రోజు చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏడు సార్లు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి గుది బండలా తయారయ్యి కనీసం పేదవాడు బతికేదానికి కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చిందంటే నేను నెలనమ్మంట ఒకసారి ఆలోచించండి దీని మీద ఎవరికైనా చచ్చుకొచ్చే దమ్ముందా ఈరోజు ఈరోజు ఒరే నాయన పరిశ్రమలు తీసుకురారా అయ్యా అంటే వచ్చిన పరిశ్రమల్ని కూడా పక్క రాష్ట్రానికి పంపించేసి పరిశ్రమలు తీసుకురావడం చేతకాక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక ఉన్న ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టేసి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వ ఆస్తులని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పప్పు బెల్లాలను పంచినట్టు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి అని నమ్మకం మాకు ఎలా క్రియేట్ అవుతుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని నెట్టేస్తే ఒక జనరేషన్ జనరేషన్ మొత్తం ఈరోజు కొలాబ్స్ అయిపోయింది నీ వల్ల నేను ఏం మొహం పెట్టుకున్నామంటావు ప్రతి సంవత్సరం తీసుకొచ్చి జాబ్ చార్ట్ పెడతాం జాబ్ చార్ట్ పెడతామని చెప్పి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ చార్ట్ ఇవ్వకుండా ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాను బ్రాంది కొట్టులో ఉద్యోగాలు ఇచ్చాను మటన్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాను అవే పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చేసి అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతావు ఏ రకంగా నమ్మమంటావు ఈరోజు విద్యా దీవిని ఇచ్చానన్నావు అదేంటది అమ్మఒడి ఇచ్చానన్నావు ఆ నాడు నేడు ప్రోగ్రాంలోని విపరీతంగా స్కూల్స్ని బాగు చేశానన్నావు మరి ఎందుకు ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఈరోజు లిటరేచర్ విషయంలోనే కానీ ఎకడమిక్ ఎడ్యుకేషన్ ఇష్యూస్లో కానీ ఈరోజు ఎందుకు మూడో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది ఈరోజు ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు ఉద్యోగులందరూ కూడా నిన్ను నమ్మట్లే చిన్న పిల్లలు నమ్మట్లే జగన్ మామ మా కొద్దు మా బడే మాకు ముద్దు అని చెప్పి రోడ్డు మీదకు వచ్చి చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేశారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుంటుంది ఇది కూడా ఆ తాలూకా అది కూడా అయిపోయింది ఆ ముచ్చట కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి మరి నిన్నెలా ఈ ఈరోజు ఎవ్వరూ నేను నమ్మట్లేదని నీ భజన బృందం చేత బయటకు తీసుకొచ్చి స్టిక్కర్లు అంటించేస్తే అది అయిపోయింది అని నువ్వు అనేసుకుంటున్నావు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తాలూకా పరిస్థితి ఆఖరికి ఎంత దారుణం అంటే దిక్కుమాలిన పరిస్థితులు అంటే స్టీల్ ప్లాంట్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు పక్క రాష్ట్రం వాడు వచ్చి మా దగ్గర స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ అంటే పట్టదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయడానికి చాలా భయం ప్రత్యేక హోదా అన్నాడు ఇప్పుడు మాట్లాడట్లే నమ్మేమంటాడు రైల్వే జోన్ అన్నాడు ఇప్పుడు మాట్లాడట్లే మళ్ళీ నమ్మియండి అంటున్నాడు పోలవరం అన్నాడు రివర్స్ స్టాండ్రింగ్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు మాట్లాడట్లేదు మళ్ళీ నమ్మండి అంటున్నాడు అంటే ఏ రకంగా నమ్మమంటావు స్టీల్ ప్లాంట్ గురించి ఎవడైనా వస్తే ఆ స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంది ముప్పై మంది తాలూకా ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన స్టీల్ ప్లాంట్ అది ఒక ఎసర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఎసర్ట్ అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసేస్తారు అమ్మేస్తారు అంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అడ్డగా కూర్చొని వాళ్ళ తరపున పోరాటం చేయడం పక్కన పెట్టి ఇతగాడు ఎయిర్పోర్ట్లో ఉంటే ఆ తాలూకా అక్కడ ధర్నా చేసిన వాళ్ళని ఎయిర్పోర్ట్లోకి పిలిపించుకొని మాట్లాడతాడు ఫోన్ ఏదైనా ఇచ్చాడా అంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టాను అక్కడక్కడ జీవీఎంసీలో తీర్మానం పెట్టాను నా పని అయిపోయిందని చేతులకు దృపుకొని కూర్చున్నాడు ఈ తీర్మానాల సంగతి మాకు తెలియదా దిశ చట్టానికి మూడు సంవత్సరాలు అయింది ఈరోజు తెలంగాణ కూడా వచ్చి బిడ్లు ఎలా పాల్గొంటానని చెప్పి అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంటే దీని అర్థం ఏంటంటే లులు గ్రూప్ వెళ్ళిపోయే అదానీ గ్రూప్ వెళ్ళిపోయాయి ఈరోజు ఏంటది ఇంకో జాకీ కంపెనీ వెళ్ళిపోయే హైదరాబాద్కి ఇప్పుడు వాళ్ళ తాలూకా సీఎం కుర్చీలో మళ్ళీ కూర్చోవడానికి స్టీల్ ప్లాంట్ని కూడా పక్క రాష్ట్రానికి దారాదత్తం చేసడానికి రెడీ అయిపోయాడు ఎంత ధైర్యం ఉండాలంటే పక్క రాష్ట్రం కూడా మా మన రాష్ట్రానికి వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ తాలూకా టెంట్లో కూర్చొని మేము బిడ్డేస్తాం ఈరోజు మా మినరల్ కార్పొరేషన్ తరఫున మాట్లాడితే నిజంగా ఎక్కడికి వెళ్ళిపోతుందండి రాష్ట్రం ఎలా నమ్మమంటారండి జగన్మోహన్ రెడ్డిని ఇటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి దాడులు ప్రజావేదిక దగ్గర మొదలుపెట్టాడు కోల్చడాలు దాడుల దగ్గర నుంచి మాస్క్ అడిగిన పాపానికి రెండు రెక్కలు విరిచి నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద చొక్కా లేకుండా కూర్చోబెట్టిన డాక్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు కడపలోని డాక్టర్ అచ్చెన్న హత్య వరకు కూడా చూసుకుంటే ఎన్ని రకాలుగా దళితులను ఇబ్బంది పెట్టాడో మనందరం కూడా చూస్తున్నాం అంటే అటువంటి వాళ్ళని ఈరోజు నమ్మేమంటున్నాడు ఎంత సింపుల్గా చెప్పేశావయ్య ఒక స్టిక్కర్ అంటించి ఇన్ని యథోపనులు చేసుకొని బయటకు వచ్చి ఒక చిన్న స్టిక్కర్ అంటించేసి పెడకేసినట్టుగా మిమ్మల్ని నమ్మియాలా మేము అంటే ఈరోజు నిజంగా చెప్పుకుంటూ కూర్చుంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఖరికి ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు డ్వాక్రా మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహిళా పోలీసులు ఒకరేంటి ఇద్దరేంటి ఆఖరికి నీ చెల్లి నీ తల్లి వాళ్ళు కూడా నేను నమ్మలేక ఎప్పుడు పోతావరా భగవంతుడా అని చెప్పి అన్ని పూజ అన్ని గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటే నువ్వు వచ్చి మా ఇంటి మీదేమో వేసుకొని స్టిక్కర్లు అంటించి మమ్మల్ని నమ్మియండి అని చెప్పి మాట్లాడుతున్నావు ఒకసారి సిగ్గనిపించట్లా జగన్మోహన్ రెడ్డికి ఆ స్టిక్కర్లు అంటించుకున్న కో బ్యాచ్కి కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు ఎన్ని స్టిక్కర్లు అంటించుకోండి ఎన్ని చేసుకోండి కానీ రాబోయేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రజా గవర్నమెంట్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం అన్నది చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకో తెలుగుదేశం పార్టీ నాయకులకో కాదు ముఖ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కావాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి అనేది సాధ్యం చంద్రబాబు నాయుడు గారితో సంక్షేమం అనేది సాధ్యం సంక్షేమ పదాన్ని తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీని అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటే విభజన జరిగిన తర్వాత కూడా ఈరోజు ఒక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా నెంబర్ వన్లో నుంచో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడిద్ది తప్పి జారి కల్లో కూడా ఊహించుకోకూడదు ఈ దొంగోడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని దయచేసి నేను ఒకటే చెప్తున్నా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి ఈరోజు మేము ఇలా మాట్లాడుతున్నామని ఇందాకే చూసాం ఆఖరికి ఎంత దారుణం అంటే నమ్మేయాలంట మళ్ళా ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేయడం కూడా ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో అరెస్ట్ చేస్తున్నాడండి అండి నిన్న కళ్యాణి గారు ఉన్నారు మా జనరల్ సెక్రటరీ కళ్యాణి గారు ఫిబ్రవరి ఇరవయో తారీఖున గన్నవరం ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే దాన్ని అడ్డుకోవటానికి అక్కడికి వెళ్ళిన పాపానికి ఆవిడ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు రెండు కేసుల్లో చేశారు నాన్ నాన్అబుల్ వారెంట్ ఇష్యూ చేశారు ఆవిడ బెయిల్ గురించి అని చెప్పి కొన్ని రోజులు ఎబ్స్కాండ్ అయ్యారు రీసెంట్గా తల్లి బిడ్డ గురించి ఇంటికి వస్తే తెలుసుకొని ఇంటి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసిన సందర్భం అరెస్ట్ చేసిన ఆ పోలీస్ కూడా ఏమంటుందంటే ఎక్యూజ్డ్ కాబట్టి ఎలా ఉంటే అలా తీసుకెళ్ళిపోతుందట మరి ఏ ఐపీఎస్ ఏ వీళ్ళకి ఏ లా ప్రకారం వీళ్ళకి చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు ఆ కానిస్టేబుల్కి ఐఎస్ఎల్కి ఎలా ఉంటే అలా తీసుకెళ్ళిపోద్దట ఆవిడ ఒక ఆడదేగా నేను ఊరుకుంటాం అనుకుంటున్నారా మళ్ళీ మిమ్మల్ని అలాగే ఎవరు లక్ష్మీ ప్రసన్న అంట నేను పేరుతో సైతం చెప్తున్నా ఆ పోలీస్ పేరు గుర్తు పెట్టుకుంటాం రాసి పెట్టుకున్నాం కూడా ఎలా ఉంటే అలా కదా తీసుకెళ్ళాలి ఆఖరికి బతిమాలకుంది నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఒక ఐదు నిమిషాలు బయట నుంచోండి అంటే దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఆవిడ్ని సబ్జైల్కి పంపించి రిమాండ్కి పంపించారు ఆవిడ చేసిన తప్పు ఏంటండి ఆవిడ చేతులు రాయి చూశాడా ఎవరైనా ఆవిడ చేతులు ఏమైనా కత్తి చూసారా ఆవిడ చూ చేతులు మారనాయుధాలు ఏమైనా చూసారా ఎవరి మీద దాడి చేయడం ఏమైనా సీసీ ఫుటేజ్ మీ దగ్గర ఏమైనా ఉందా అంటే కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టిన పాపానికి ఈరోజు ఒక ఆడబిడ్డని చాలా అతి నిచంగా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించిన సందర్భం కళ్ళు మూసుకుపోతున్న ద గ్రేట్ హోమ్ మినిస్టర్ అఫ్ కోర్స్ ఆవిడకి ఏమీ కనిపించు కళ్ళు ఏమీ కనిపించవు ఆవిడికి పాపం చూపున్నా చూడలేని పరిస్థితి హోమ్ మినిస్టర్ది మహిళా కమిషన్ అందులో భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్లుంటేనే కానీ ఆవిడకు ఉలికిపాటు రాదు తెలివి రాదు ఇక మా డీసీపీ గారు ఎనిమిది నెలలు అయింది నా ఆయన ఒక అపాయింట్మెంట్ అని మాకే దిక్కు లేదు ప్లీజ్ ఒక అపాయింట్మెంట్ మేము వచ్చి మీతో మాట్లాడాలి మా కష్టాలు చెప్పుకోవాలి అని చెప్పి సాక్షాత్తు ఒక ప్రతిపక్ష పార్టీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము మాట్లాడితేనే మేము మెయిల్స్ పంపించినా మేము అక్కడికి వెళ్ళినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు స్టేట్ డీజీపీ ఉన్నారు ఎస్ నేషనల్ ఉమెన్ కమిషన్కి దీని మీద మేము ఫిర్యాదు చేస్తున్నాం అట్ ద సేమ్ టైం డీజీపీ గారికి కూడా ఓపెన్ లెటర్ రాస్తాం సీఎం గారిని కూడా అడుగుతాం మాకు ఎలాగో తెలుసు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని దున్నపోత మీద వానపడ్డట్టే ఎవరు చెల్లించరు ఒక ఎన్సీడబ్ల్యూ మీద మాత్రమే మా నేషనల్ ఉమెన్ కమిషన్ మీద మాత్రమే ఎంతో కొంత మాకు హోప్ ఉంది కాబట్టి మేము కంపల్సరీ ఈ విషయంలోని పోలీస్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ పోలీస్ ఆవిడ మీద మేము కంప్లైంట్కి వెళ్తాం డీజీపీ గారి మీద కూడా కంప్లైంట్కి వెళ్తాం ఇంకా మేము నేషనల్ ఉమెన్ కమిషన్ ద్వారా కూడా డీజీపీ గారి అపాయింట్మెంట్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి మేము కూడా అడుగుతాం ఒకటి మా మళ్ళీ చెప్తున్నామండి మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని దాడులు చేసినా మా మీద ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని కేసులు పెట్టుకున్నా తెలుగు మహిళలు ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యరు వెయ్యనివ్వరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని కుర్చీ నుంచి లాగి కిందకి దింపినంత వరకు తెలుగు మహిళలే శ్రీకారం చుట్టి చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా మేమందరం కూడా కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం